హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. రాత్రి నుంచి అలా వర్షం పడుతూనే ఉందండి. ఈ పువ్వులు చూసారా, ఎల్లో ఫ్లవర్స్ చాలా ఎక్కువ పూసాయండి. చూడండి, చాలా ఎక్కువ పూసాయి. ఇక ముందుకున్నా ఎక్కువ గుత్తులు గుత్తులు పోస్తూనే ఉంటాయండి. ఒకేసారి అన్ని పూలు ఆగిపోతాయి, మళ్ళీ ఒకేసారి పోస్తాయి. చూసారా ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయో పువ్వులు. చాలా బాగుంటుందండి, ఉదయాన్నే లేచి ఇక్కడ నుంచొని పువ్వులను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చూడండి, వర్షం అయితే అలా పడుతూనే ఉంది. ఈరోజు మేడ మీద మొక్కలకు నీళ్ళు వేయన అవసరం లేదండి. అదిగో కిందకి చూడండి, కింద వరకు ఎలా ఉన్నాయో చెట్టు నిండా పువ్వులే. సన్నజాజులు కూడా చాలా బాగా పోస్తున్నాయండి, అసలు తెంపడం అవ్వట్లేదు వర్షాలు కదా. చాలా ఎక్కువ పోస్తున్నాయి, అటు అంతా ఉన్నాయండి. సన్నజాజుల చెట్టు అయితే మరీ పెద్ద చెట్టులాగా అయిపోయిందండి. మా ఇల్లు సగం మూసింది ఈ చెట్లతోటి. ఇదిగో మా బాల్కనీలో మొక్కలు వర్షాలకి ఇంకా ఏపుగా పెరిగాయండి. చక్కగా చక్కగా టోటలు అయిన ఇందులో కొంచెం పుదీనా వేసాను, ఒక్క రెండు ఒక్క కొమ్మ వేసాను. చక్కగా బతికింది ఇది. ఇది చూడండి ఎంత బాగా వస్తాయో ఈ మొక్కకి. ఒక్క మొక్క ఉంటే చాలండి ఇది. ఈ మొక్క పేరు ఏంటో తెలియదు కానీ చూడండి ఎంత చక్కగా వస్తాయో ఇలా. ఈ కొమ్మ ఇక్కడ ఇవి కట్ చేసి వేస్తే చాలు, మళ్ళీ ఇలా వచ్చేస్తాయి. ఈ మధ్యలోంచి ఇలా వస్తున్నాయి. ఇదిగో ఇలా చాలా ఎక్కువ మొగ్గులు వస్తాయి. మొక్కలు చేసుకోవచ్చండి, ఇది ఒక్కటి ఉంటే చాలు. ఈ పింక్ ఫ్లవర్స్ చూడండి. ఈ మొక్క ఇదివరకు మీకు ఇది వేసినప్పుడు చూపించాను కదా, ఒక్క మొక్క కొని ఇది ఎన్ని 4 చేశానండి ప్లాంట్స్. అవి ఒకే ఒక మొక్క కొన్నాను, ఇది ముందు వీడియోస్లో పెట్టాను కదా. ఇది ఒక్క మొక్క కొని ఇది ఇది 1, 2 అదిగో అది 3 అది 4 మొక్కలు చేశానండి. ఇది ఎంత బాగా గుబూరుగా పెరిగే బాగా చక్కగా. మా మనీ ప్లాంట్ చూసారా, అయ్యా బాగా ఎంత బాగా వచ్చిందో. అలా పైకి పెట్టాను, అలా పైకి పెట్టాను. అది అక్కడ మేకుంది, దానికి పెట్టాను మనీ ప్లాంట్. చక్కగా బాగా పెరుగుతుంది, ఫ్రెష్గా ఉన్నాయి లీవ్స్ అయితే. ఇది చూడండి ఎలా వస్తాయో కొమ్మలు. ఇది ఒక్క మొక్క వేసాను, దాని నుంచి చాలా ఇదిగా ఇలా వచ్చేసాయి. చాలా బాగుంది కదా చూడండి. ఈ మొక్క పేరు ఏంటో నాకు తెలియదండి. చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ మళ్ళీ మనం వేరే పాట్లోకి వేసుకోవచ్చండి. చాలామందికి ఇచ్చాను కూడా నేను, ఇలా కట్ చేసి ఇచ్చాను. ఇది ఇది మొన్న బాగా ఎండలకి ఎండిపోయిందండి, మళ్ళీ కొంచెం చిగురు పెడుతుంది. ఇదైతే ఇది వాటర్లో వేసాను మనీ ప్లాంట్. ఇదిగో వాటర్ వారానికి ఒకసారి మారుస్తూ ఉంటానండి. ఇది ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది
ఇదివరకు వీడియోలో ఇవన్నీ కొన్నప్పుడు వీడియోస్లో పెట్టానండి. ఇవన్నీ నేను నర్సాపురం వెళ్ళేటప్పుడు ఇది కొన్నాను అక్కడ నర్సరీలో. ఇది ఒక మొక్క చాలా ఈ మని ఇది చూడండి టోటల్ పైన ఎంత చక్కగా వచ్చిందో. ఇది కొబ్బరి చెప్పులోనండి చక్క చాలా బాగా వచ్చింది చిన్న ఎంత బాగా వచ్చింది. ఇదైతే ముందు వీడియోస్లో మీకు చూపించాను. ఇది చాలా ఇష్టం నాకు ఈ మొక్క అంటే. ఎలిఫెంట్ ఇయర్స్ మొక్క అది. ఇంక మరి ఏం పేరు ఉందో నాకు తెలియదు కానీ ఎలిఫెంట్ ఇయర్స్ అంటారు. ఇంకా దీంట్లో కూడా ఉంది ఇది టోటల్ పైన. రెయిన్ లిల్లీస్ అండి. నిన్నే ఒక పువ్వు వైట్ది ఉండేది అది ఒళ్ళిపోయినట్టుంది. అది 4 డేస్ నుంచి ఉంది అది. ఇక ఇందులోని వేసిన మనీ ప్లాంట్ ఇది కూడా బాగా పెరిగిపోతుందండి. ఇది వేరే ఎక్కడైనా హ్యాంగ్ చేయాలి. ఇది కూడా బాగా పెరిగింది. ఇది ఇందులోంచి తీసి ఇందులో ఒకటి వేసానండి. ఇందులో ఒకటి వేసాను. ఇదిగో ఈ బాటిల్లో వేసాను. ఈ బాటిల్లో వేసాను ఒకటి. ఇందులోంచి తీసి ఇందులో ఒకటి వేసానండి. చిన్న పాట్లో వేసాను. చక్కగా బతికింది. రోజు అయితే చాలా పూలు పూస్తుందండి. ఇది ఎందుకో తెలియదు. ఇది ఈ గులాబీ మొక్క చనిపోదు బతకదు అలాగే ఉంటుందండి. ఇది చిన్న చిగురు వస్తుంది కానీ ఆ లీవ్స్ రావట్లే అలాగే ఉంటుంది. ఇది ఎందుకో మరి ఎన్ని కంపోస్ట్లు ఇచ్చినా మరి ఇది ఇలాగే ఉంటుంది. మేకలేరు ఇచ్చాను, ఆవు డంగ్ ఇది కౌడంగ్ ఇచ్చాను, ఎరువులు ఇచ్చినా సరే అలాగే ఉంటుంది. ఇది కొన్ని కనకాంబరాలు ఇది మా బాల్కనీ అందాలు. చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది అండి మా బాల్కనీ చూస్తే. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాల్కనీ అందాలండి ఈ మొక్కలతోటి ఇలా అందంగా తయారు చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. మా బాల్కనీ చూస్తే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైతే వీడియో తీద్దాం అనుకుంటానో అప్పుడే ఆటో సౌండ్లు గ్యారంటీగా వస్తాయండి. ఆటోలు మాది కొంచెం రోడ్డు మీదకి ఉంటుంది కదా ఇల్లు, సౌండ్స్ అన్నీ వస్తాయండి. చూసారా చాలా బాగుంది కదా మా బాల్కనీ. ఇంకా మీకు ఫోన్లో అయితే ఇలా అనిపిస్తుందండి, రియల్గా చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా మొక్కలు చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ వీడియో తీసానండి. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.